అందరికీ నమస్తే అండి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్గా రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు గారిని ఈ రిమాండ్ను ఇంకా పొడిగించారు సో ఈ రిమాండ్ పొడిగింపు పట్ల ఈ ఇరవై నాలుగు వరకు పొడిగించారంట అంటే జస్ట్ టూ డేస్ పొడిగించారులే ఈ రిమాండ్ పొడిగింపు పట్ల చంద్రబాబు గారు ప్లస్ ఆయన ఫాలోయర్స్లోనూ టీడీపీ వర్గాల్లోనూ కాస్త ఆత్మస్థైర్యం దెబ్బతిన్నేలాగానే అవుతుంది అంటే ఇంకా ఎన్నాళ్ళు చంద్రబాబు గారు రిమాండ్ పొడిగిస్తారు ఇంకా ఎన్నాళ్ళు ఆయన జైల్లో ఉండాలి అది ఇది అని సో ఈ సందర్భంగా చంద్రబాబు గారికి జడ్జి గారికి మధ్య ఒక ఆసక్తికరమైన సంభాషణ జరిగింది చంద్రబాబు గారిని వర్చువల్ విధానంలో కోర్టులో హాజరుపరిచారు అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయన వర్చువల్గా జడ్జి గారితో మాట్లాడి జడ్జి గారు అడిగారు అనమాట అతన్ని మాట్లాడాలి అతని అభిప్రాయం తీసుకోవాలి అని సో ఈ క్రమంలోనే జడ్జి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య చర్చ జరిగినప్పుడు చంద్రబాబు గారు తను ఎప్పుడూ చెప్పినట్టే చెప్పారు నేను తప్పు చేయలేదు అనవసరంగా నేను శిక్ష అనుభవిస్తున్నాను జైల్లో ఉన్నాను ఒక్క ఆధారము కూడా లేదు నన్ను జైల్లో పెట్టడానికి సో ఎటువంటి ఆధారం లేకుండానే ఏ తప్పు చేయకుండానే నన్ను ఇలా లోపల పెట్టారు అదే నా బాధ నా ఆవేదన నా గురించి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు దేశంలో అందరికీ తెలుసు సో నన్ను అకారణంగా జైల్లో పెట్టడమే వేధిస్తోంది మానసికంగా బాధిస్తోంది అని ఆయన చెప్పారు సో ఆయన చెప్పిందంతా కూడా జడ్జి గారు నోట్ చేసుకొని ఆమె కూడా కొన్ని కామెంట్ చేశారు చట్టం అందరికీ సమానమే మీరు అనుభవిస్తున్నది శిక్ష కాదు జస్ట్ మీరు ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్లో మాత్రమే ఉన్నారు మీ మీద వచ్చిన ఈ ఆరోపణలు మాత్రమే ఆరోపణలు మాత్రమే మీరు అంత మాత్రమే మీరు తప్పు చేసినట్టు కాదు దీన్ని శిక్షగా భావించవద్దు దర్యాప్తు జరిగిన తర్వాత అన్ని విషయాలు తేలుతాయి సో ఇది చట్టప్రకారం జరుగుతున్న కార్యక్రమం మాత్రమే ఎవరి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్లో పేరున్నప్పుడు సాధారణంగానే రిమాండ్లో పెడతారు అది చట్టప్రకారం జరిగే ప్రక్రియ కాబట్టి జడ్జి గారు అదే విషయాన్ని ప్రస్తావించారు ఇవి మా కేవలం ఆరోపణలు మాత్రమే అందుకే మీరు ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు దర్యాప్తు జరిగిన తర్వాత దర్యాప్తులో వాస్తవమని తేలితే మీకు శిక్ష ఉంటుంది లేకపోతే లేదు అనేటట్టు చెప్పారనమాట సో ఈ క్రమంలోనే కొంత చర్చ జరిగింది దాదాపుగా ఒక పది నిమిషాల పాటు జడ్జి గారికి చంద్రబాబు గారికి మధ్య డిస్కషన్ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి రిమాండ్ను ఇరవై నాలుగో తేదీ వరకు అంటే జస్ట్ ఒక టూ డేస్ మాత్రమే పొడిగించారు మరో పద్నాలుగు రోజులు పొడిగిస్తారని వైసీపీ వర్గాలు భావించాయి ఇంకో పద్నాలుగు రోజులు పొడిగిస్తారు అని సరే అది అలా ఉంటే ఇప్పుడే మనకు వచ్చిన బ్రేకింగ్ ఏంటంటే నేను వీడియో చేస్తున్నప్పుడే నాకు మెసేజ్ వచ్చింది హ్యాపీ టు నో దట్ క్వాష్ పిటిషన్ జడ్జ్మెంట్ విల్ బి అనౌన్స్డ్ అట్ వన్ థర్టీ పిఎం టుడే లెట్ ఇస్ ప్రే లార్డ్ వెంకటేశ్వర ఫర్ అది ఎవరు పెట్టారంటే ఒక టీడీపీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి అందరికీ వాట్సాప్లో అందరికీ పెడుతూ మనకు కూడా పెట్టారు సో ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నరకి చంద్రబాబు గారు హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ మీద నిర్ణయం ఉంటుందంట జడ్జిమెంట్ రాబోతుందంట మేబీ అది పాజిటివ్ వస్తుందో నెగిటివ్ వస్తుంది తర్వాత కానీ ఈరోజు అవుట్లో లేనప్పటికీ ఈరోజు ఉండదేమో జడ్జిమెంట్ అని అందరూ అనుకున్నారు సో రిమాండ్ పొడిగించారు క్వాష్ పిటిషన్ ఒకవేళ కొట్టివేస్తే చంద్రబాబు గారు రిమాండ్లోనే ఉంటారు లేదా పిటిషన్ మీద ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కనుక కొట్టివేస్తే చంద్రబాబు గారు బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చినప్పుడు మళ్ళీ పీటీ వారెంట్లు రెడీగా ఉన్నాయి అమరావతి ఇన్సైడెడ్ ట్రేడింగ్ అని ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ అని తర్వాత ఫైబర్ నెట్ అని దానిలో పీటీ వారెంట్లు రెడీ చేశారు అంటే చంద్రబాబు గారు బయటకు రాకుండా ఎన్ని చట్టపరంగా ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు ఆంధ్రప్రదేశ్ సిఐడి తీసుకుంది చంద్రబాబు గారు బయటకు రావడానికి మార్గం సుగమం చేసే ప్రక్రియలో ఆయన తరపు న్యాయవాదులు మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళారు అంతవరకు వెళ్ళారు సో ఇప్పుడు ఒకవేళ హైకోర్టు క్వాష్ పిటిషన్ మీద చంద్రబాబు గారికి సానుకూల తీర్పు ఇచ్చినప్పటికీ ఆయన బయటకు వచ్చేది లేని అనుమానమే ఎందుకంటే రెండు బెయిల్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి అమరావతి ఇన్సైడెడ్ ట్రేడింగ్తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్తో పాటు ఫైబర్ నెట్ కూడా బెయిల్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వలేదు కాబట్టి ఒకవేళ ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఆయన పిటిషన్కు సానుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ మిగిలిన రెండు విషయాల్లో పెండింగ్లో ఉన్నాయి కాబట్టి లోపలే ఉండాల్సి రావచ్చు మరో రెండు మూడు రోజులు లేదు అందులో కూడా బెయిల్ వచ్చేస్తే హైకోర్టు కనుక చెప్పేస్తే అప్పుడు ఇమీడియట్గా ఆయన బయటకు పంపించండి అని అంటే మాత్రం అప్పుడు బయటకు వచ్చేస్తారనమాట సో ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇంకా ఏమొస్తుంది చూద్దాం థ్యాంక్ యూ